వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్ఆర్ఐ తరఫున ప్రత్యేకించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ షోలో జాయిన్ కావడం జరిగింది. సో సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్, అదేవిధంగా 5 ఏళ్ళు పరిపాలన పూర్తి కావస్తున్న సందర్భంగా మరోవైపు ఎలక్షన్స్ కూడా రావడంతో సో అతి దగ్గరలో ఉండటం, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీరందరూ కూడా మమేకమై సో ఇటు సీఎం గారికి బర్త్డే విషెస్ తెలియపరుస్తూ అదేవిధంగా ఈ ఎలక్షన్స్ ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఏ విధంగా పనిచేయాలి అనే దీని మీద ఈ రోజు మనం చర్చించనున్నాం. దీనికి ముందుగా మనకి ఎన్ఆర్ఐ మెడికల్ అడ్వైజర్ అండ్ హెల్త్ ఎఫైర్స్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ మనకి డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు, అదే విధంగా ప్రదీప్ చింతా గారు, కేవీ రెడ్డి గారు అండ్ మనకి చాలా మంది మిత్రులు అదే లీడర్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వారి మాటలు మనం తెలుసుకుందాం. వాసుదేవ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో అండి. ముందుగా నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, ముందుగా సీఎం గారి బర్త్డే విషయస్ తో పాటుగా సందేశం మీది ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సారథికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే సింహ, ఇది చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం, విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అన్ని రంగాలలో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. వృద్ధులు అయితే పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ నిలబడి వర్షంలో కానీ ఎండలో కానీ నిలబడి అసలు డిహైడ్రేషన్తో పడిపోయి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి వ్యవస్థనే మార్పులు చేసి ఇంటికి వచ్చి పెన్షన్ డోర్ తట్టి పెన్షన్ ఇచ్చే రోజులు చూస్తున్నాం ఈరోజు. అటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యవంతంగా ఎన్నో జన్మదినాలు జరుపుకొని ఇంకా ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకొచ్చి ప్రజలకు ఎంతెంతో మేళ్లు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సింహ గారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అదేవిధంగా కేవీ రెడ్డి గారు మీరు తెలియపరచండి, అండ్ అదేవిధంగా కార్యకర్తలతో ఏ విధంగా సపోర్ట్ ఉంది, ఇటు ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ బర్త్డే సందర్భంగా, అటు ఎలక్షన్ కూడా మనకు దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సుమా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అండ్ అగైన్ థ్యాంక్ యూ సుమా ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ ఉన్న మిత్రులందరూ అందరికీ ముందుగా వాసుదేవ రెడ్డి, ప్రదీప్ అండ్ దెన్ కిరణ్, యూనో వంశీ, భుజుబాబు అందరికి కూడా నా నమస్కారాలు. సో ఈ సందర్భంగా నేను మన ప్రియతమ జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి 51వ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన చిరకాలము చాలా బాగుండాలి, దేవుడు ఆయన చల్లగా చూడాలి. ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు, వాళ్ళ నాన్నకంటే ఎక్కువగా ఇప్పుడు జగన్ గారిని ఆదరిస్తున్నారు. ఆయన సంక్షేమ సారథి అనడంలో ఏమాత్రము సందేహం లేదు. ప్రపంచంలో బహుశా ఎవరు కూడా ఇంత ఎక్కువగా సంక్షేమము చేయలేదు ప్రజల కోసం, ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ నాన్నను మించి వెళ్ళారు ఇప్పుడు అని చెప్పవచ్చు ఈ సంక్షేమంలో. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా చాలా చేశాడు. మేం చేయాల్సిందంతా ఇప్పుడు సింహ, ఈ ఎలక్షన్లో గెలవాలంటే మేం చేయాల్సిందంతా చేసింది చెప్పుకుంటే చాలు. ఎందుకంటే జగన్ గారి సందేశం ప్రజలకంతా ఏంటంటే, మీరు నేను మీకు మంచి చేశాను అనిపిస్తేనే మళ్ళీ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. ఇలాంటి దమ్మున్న నాయకుడు ఎవరు లేడు ప్రపంచంలో, నేను మంచి చేస్తే మళ్ళీ ఎన్నుకోండి అని. ఎందుకంటే చంద్రబాబు చెప్పమనండి, ఒక్క పథకం అని ఉందేమో, అసలు ఏది గుర్తురాదు. మా సీఎం గారు మేము గర్వంగా చెప్పుకోగలము, అసలు వెనక స్క్రీన్ షాట్ పెట్టుకుంటే అసలు మొత్తం దాని నిండా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లెక్కలేలన్ని ప్రోగ్రామ్స్. అంటే 99.85% హామీలు ఇచ్చినవన్నీ కూడా, మా మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు, స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అన్ని చేశారు. ఇవన్నీ మేము చెప్పుకుని ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎందుకు మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి అని
దాన్ని చెప్పుకోగలిగితే చాలు సింహ, మేము డెఫినెట్ గా మళ్ళీ వి విల్ బి కమింగ్ ఇన్ టు పవర్ ఫర్ షూర్. సో ముందుగా మిగతా మిత్రులందరూ చెప్పిన తర్వాత ఒక్కొక్క ఏరియాలో మనం ఫోకస్ చేసి మాట్లాడచ్చు. వెదర్ ఇట్ ఈస్ అంటే ఎడ్యుకేషన్ కానీ, అంటే విద్య వైద్యం వాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. మిగతా ఇందాక వాసు గారు చెప్పినట్టు మిగతా సంక్షేమ ప్రోగ్రామ్స్ అవన్నీ పక్కన పెట్టినా వీటికి ఎక్కువగా ఇచ్చారు. ప్రాబ్లీ డాక్టర్ వాసు గారు అండ్ డాక్టర్ ప్రదీప్ గారు వాళ్ళు ఈ విద్యా ఏరియాలో ఫోకస్ చేసి ఏమేమి ప్రోగ్రామ్స్ చెప్పుకోగలిగితే మిగతా ప్రోగ్రామ్స్ అన్న మేము ఫోకస్ చేసి చెప్పగలము. బట్ ముందుగా ఈ యూనో ఆయనకు శుభాకాంక్షలతో మొదలెడదాం. థ్యాంక్ యూ సుమా. రైట్ రైట్ కేవి గారు. అదేవిధంగా డాక్టర్ ప్రదీప్ చింత గారు మనకి యూకే నుంచి ఉన్నారు. ప్రదీప్ గారు చెప్పండి, గత కొంతకాలంగా మీరు చాలా ఇయర్స్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పార్టీకి అనేక విధాల మీ సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ రోజు సీఎం గారి బర్త్డే, అదే విధంగా 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, ఎలక్షన్స్ ముందుంది. సో దీనిపైన మీ ఉద్దేశం? ముందుగా సాక్షి గారు, సారీ సింహ గారు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాక్షి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇక్కడ అంటే టు పుట్ ఇట్ ఇన్ ఎ సింపుల్ వర్డ్, మన వాడుక భాషలో పల్లెటూరు వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైనా ప్రజలు బాధల్లో ఉంటే పక్కనున్న వాళ్ళకి చెప్పుకునేవాళ్ళు. సో అలా చెబితే వాళ్ళ బాధలు తీరుతాయి, అంటే ఏదో నా బాధను పంచుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైనా బాధలుంటే మన చుట్టుపక్కల ఇట్లా చూస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. సో ఇంటి పక్కనే మన 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉంటారు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి, అలాగే నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవి ఇల్లు కాదండి, ఊర్లు కడుతున్నారు. సో ఇప్పుడు అంటే గవర్నెన్స్ ఇస్ వెరీ, అంటే టు కీప్ ఇట్ ఇన్ ఎ సింపుల్ వర్డ్, గవర్నెన్స్ ఏంటంటే నాకేం జరుగుతుందని ఒక సామాన్యుడు ఆలోచించినప్పుడు, అవును నాకు కావలసిన కనీస అవసరాల్ని ప్రభుత్వం గుర్తిస్తోంది, నాకు ఈ అవసరాల్ని తీరుస్తోంది అని ఏ రోజైతే ఆ భరోసా కల్పించగలుగుతారో నాయకుడిగా వాళ్ళు సక్సెస్ అయినట్లు. సో ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అటువంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు అండ్ కావాల్సినవన్నీ మాకు చేసి పెడుతున్నారు. మీరు చూస్తే ఇందాక పెద్దలు వాసుదేవ్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు చెప్పినట్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకు గంటల తరబడి మాట్లాడచ్చు. అసలు ఇంతకు ముందు వేరే పిల్లలు, అంటే కొంచెం డబ్బున్న వాళ్ళ పిల్లలు ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్తూ బస్సులు వెళ్తుంటే పేదవాళ్ళ పిల్లలు అలా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు పేదవాళ్ళ పిల్లలు అంతకంటే 10 రెట్లు ఎక్కువ సౌకర్యాలు పొందుతూ గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళు చదువుకుంటున్నారు. అండ్ నన్ను అడిగితే నేను సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని సపరేట్ గా చేసి చూడమంటే నేను చూడనండి, బికాజ్ ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఇట్స్ ఎ డెవలప్మెంట్. అండ్ ఊర్లకు ఊర్లు కడుతున్నారు, ఇట్స్ ఎ డెవలప్మెంట్. పేదవాడికి సొంత ఇంటి కళని నిజం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్స్ ఎ డెవలప్మెంట్. నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు, ఇట్స్ ఎ డెవలప్మెంట్. అండ్ పేదవాడి జీవన విధానంలో మార్పులు తీసుకొస్తే దట్ ఈస్ గుడ్ గవర్నెన్స్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం ఎక్కడా మిడిల్ మెన్ లేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా ఎవరికైతే ఆ ఫలితాలు అందాలనో వారికి అందుతున్నాయి. ఒకవేళ అందకపోయినా అందేలాగా చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇక్కడ ఒక సింపుల్ చెప్తానండి, ఒక సింపుల్ విషయాన్ని. ఇంతకుముందు ఏమనే వాళ్ళు, రాజకీయ నాయకులు ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు కనపడతారు అనేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ మీరు చూస్తే 2-3 ఇయర్స్ ముందే గడప గడపకు అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రజలు మీ దగ్గరికి రావడం కాదు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోండి, అండ్ ప్రజల దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ని నేను ప్రామాణికంగా తీసుకుంటాను నెక్స్ట్ ఎలక్షన్స్ కి, మీకు సీట్లు ఇవ్వడానికి కూడా మనం కష్టపడి పనిచేద్దాం అని చెప్పి అలా చేస్తున్న నాయకుడు ఒక్కరిని చూపించండి మీరు. కానీ మీరు అన్నట్లు నెక్స్ట్ 3 మంత్స్ లో మనం ఎంత యాక్టివ్ గా ఉండాలంటే కుహనా మేధావులందరూ బయటకు వస్తారు. చాలా మంది నేను న్యూట్రల్ పర్సన్ అని చెప్పేసి, అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పేసి లేనిపోని కల్లిబొల్లి కబుర్లు చెప్పడానికి మనం ముందుకొస్తారు. మనమంతా యాక్టివ్ గా ఉండి తిప్పికొట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అలాగే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అభూత కల్పనలు చేయాల్సిన అవసరం లేదు, లేని మాటల్ని మనము ఏవో ఎక్కడి నుంచో కొని తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన
పనులను ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో వాటిని చెబితే మనకు చాలు. మనం ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అబద్ధం చెప్పే వాళ్ళ మాటల్ని మనం తిప్పికొడితే చాలు. కోవిడ్ టైం చూసుకుంటండి, ఒక నిమిషంలో ముగిస్తాను. కోవిడ్ టైంలో అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు మిగులుతాయి అన్న రేంజ్కి గవర్నమెంట్ హాస్పిటల్ని అలాగే ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకుంది. వీటన్నిటిని కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళి మనం ప్రజలకి ఓకే ఇది చేశారు చూడండి, చేశారా లేదా, చేస్తేనే ఓటైనా అని అడిగితే చాలు. అలాగే అట్ ద సేమ్ టైం మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, కుహనా మేధావులు వచ్చేసి ఏవేవో లేనిపోని కల్లిగుల్లి కబుర్లు చెప్తారు. ఈ పచ్చ మీడియాలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది, వాస్తవాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సింహా గారు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ అండి. అదే విధంగా సాయి ప్రభాకర్ ఎర్రప్రగడ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో సాయి చెప్పండి. సాయి ప్రభాకర్ గారు, సో ఈ సందర్భంగా విషయం తెలియపరుస్తూ అదే విధంగా మీ ఆలోచన విధానం. నమస్తే సింహ గారు, ముఖ్యంగా మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి అభినందనలు. ఇంతింతే ఒటింతే అన్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానాన్ని 2009 నుంచి కూడా పరిశీలిస్తూనే ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా ఆయన వెనకాల మేము అభిమానిస్తూనే ఉన్నాం. చాలా ఆయన కష్టపడ్డం, అపోజిషన్ లీడర్ అవ్వడం, కష్టపడ్డం, మళ్ళా లీడింగ్లోకి రావడం. ఒక లీడర్ అన్నవాడు లీడింగ్ ఐ మీన్ రూలింగ్లోకి వచ్చాక అండి, ఒక నాకు ఒక కొటేషన్ ఒకటి గుర్తు చెప్పాడు, ఎవరు జాన్ లాకీ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్, ఆయన పొలిటికల్ థియరిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక ఫెంటాస్టిక్ డెఫినేషన్ చెప్పాడు గుడ్ గవర్నమెంట్. The care of human life and happiness is the first and the only object of good government. So during corona time lo Jagan garu handle chesina vidhanam chusi naaku nachi amma vandi backdrop ga teesukoni nenu kadha raste naaku oka bahumati ichindandi. So aa kadha chadivi ekkado Turpu Godavari jilla Golal Mavadallo unna oka amma naaku call chesindi anamata, అచ్చంగా నా కథే రాశారని మీరు అందు మాకు జగన్ గారు మా అమ్మాయి చదువు కలవబోయబడ్డారని చెప్పేసి అంతకు మించిన ఆనందం నాకు ఏం లేదు. అలాగే ఈ వాలంటరీ సిస్టమ్ కావచ్చండి, ముఖ్యంగా నేను మా ఊరు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం బయటికి ఒక రేషన్ బండి వస్తే అందరూ కూడా రేషన్ అందరూ తీసుకుంటున్నారు. నాకు పూర్వం రోజులు గుర్తుకొచ్చాయి, రేషన్ కార్డు కోసం ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేయడం, ఎర్ర కార్డు పచ్చ కార్డు అని 2 కార్డులు ఉండి ఆ రోజుల్లో ఇవ్వడం, అది ఎప్పుడో కానీ రాడు వస్తే అదే ఇల్లు స్థలం వచ్చినట్టు ఆనందపడేవాళ్ళం అనమాట ఆ రోజుల్లో. అలాగే సచివాలయం వ్యవస్థ, డొమెసిల్ సర్టిఫికెట్ కోసం పూర్వం రోజుల్లో మేము అప్లై చేస్తే ఎప్పుడు వస్తున్నారో తెలియదు అటువంటిది, ఈ రోజు వాలంటీర్ చేస్తే మనాడు వచ్చింది. అలాగే అండి రీసెంట్ గా చూసారు ఆరోగ్యశ్రీ పథకం 25 లాక్స్, ప్రపంచంలో అక్కడ లేదు. ఎంతో కొంత మనం డబ్బులు పెడితే గానీ దొరకని ఆరోగ్యం 25 లక్షల వరకు కూడా మన చేతికి వస్తుందంటే అది నిజంగా ఫస్ట్ అండ్ ద ఓన్లీ థింగ్ ఇన్ ద వరల్డ్ ఐగెస్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఒక ఎమ్మెల్యే వచ్చి సెలబ్రిటీ ప్రదీప్ చింతా చెప్పిన దాని కొనసాగుగా నేను ఒక ఎమ్మెల్యే అనేవాడు ఒక సెలబ్రిటీ పూర్వ రోజుల్లో ఎమ్మెల్యే రా దగ్గరికే వెళ్ళేవాడు తప్ప ఎమ్మెల్యే మన ఊరికి వచ్చామంటే చాలా ఏదో అనమాట అపురూపం. అది అటువంటిది ఎమ్మెల్యేని ఒక రకంగా చెప్పాలి, ఇంటింటికి తిరిపించిన ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ ఇండియా జగన్మోహన్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే నేను 1980 నుంచి కూడా ఐ క్లోజ్లీ ఫాలోయింగ్ ద పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా మేము ఇది చేస్తాం మాకు ఓట్ వేయండి అని చెప్పేవాళ్ళని తెప్పించి ఓన్లీ ఒక రిఫరెన్స్ చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే మా పథకాలు చెప్పి ఆయన ఓటెడ్ గారు తెప్పించి ఎన్ని గట్స్ ఉండాలండి ఒక చీఫ్ మినిస్టర్కి ఒక పార్టీ లీడర్కి మేము ఇచ్చిన పథకాలు మీకు నచ్చితే మాకు ఓట్ వేయండి అని చెప్పే గట్స్ ఉన్న ఓన్లీ 1 చీఫ్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ ఇండియా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఒక సపోజ్ మనం ఒక ఇంటి హెడ్ కింద ఉంటామండి, మనకేంటి మన పిల్లలకి ఏం కావాల్సినా సరే మనం ఏదో ఏదో కొనిస్తాం లేదా పక్క ఇంటి నుంచి పట్టుకొస్తాం పక్క వండి అడిగి పట్టుకొస్తాం, పిల్లలకి చెప్పం అది ఎలా పట్టుకొచ్చామని. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. ఎప్పుడు కూడా మన పిల్లలకి మన కష్టం ఏంటో పిల్లలకి తెలియకూడదు. అలాగే ఇప్పుడు ఏదో అప్పులు అన్ని అప్పులు అయిపోయి ఇన్ని అప్పులు అయిపోయి చేసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తోటప్పుడు ఒక్క రోజైనా అప్పు అనే శబ్దం వచ్చిందంటే మనకు లేదు, పక్క వాళ్ళ చుట్టూ గగ్గులు పెడుతున్నారు తెప్పించి ఇలా చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈ చీఫ్ మినిస్టర్ అన్నవాడు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ఆదర్శం అని చెప్తాను. ద యంగ్ ఏజ్ లో వస్తూ అందరూ కూడా 2 నెలలుంటాడు 3 నెలలుంటాడు చేయగలరా అన్నవాడు చూస్తూ చూస్తూ సుమారు 5 సంవత్సరాలు అయిపోతున్నాయి ఇప్పటికీ కూడా. కొంతకాలం పాటు కనీసం ఒక 2-3 టర్మ్స్ అయినా ఇటువంటి చీఫ్ మినిస్టర్ ఉంటే కనుక ఇప్పుడు
పథకాలు ఇస్తుంటే ఆ డబ్బు ఏమవుతుందండి, ఆ డబ్బు మళ్ళీ ప్రజల్లోకి తిరిగి 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 ప్రతి వాడికి కూడా పని కల్పిస్తూ మళ్ళీ ప్రజల్లోనే ఉంటుంది ఆ డబ్బు, ఎక్కడికి వెళ్ళదు. దాని ఓ రకంగా చెప్పాలంటే అది ఇటు మన స్థాయిని కూడా పెంచుతుంది, రాష్ట్ర స్థాయిని పెంచుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీవీల్లో కూర్చున్న డిబేట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే మనం చెప్పిన పనులు మనం చేసిన పనులు చెప్పడం, అలాగే ఊళ్ళల్లో కూడా ప్రచారం బాగా చేసుకుంటే కనుక డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలంటే ప్రజలకి ఎవరికి కూడా ఖాళీ, పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ప్ అండి, వెరీ షార్ప్. మీకు పొద్దునే లేచి టీవీ చూసి టీవీ ఎదురకుండా చూసి వాడు పోలింగ్ బూత్కెళ్ళిన వెళ్తి వెళ్ళి ఓటేస్తారు అన్నది అవాస్తవం ఆ రోజులు పోయాయి. అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజున సెలవు తీసుకుని శుభ్రంగా ఆయన ఇంట్లో కూర్చుంటారు తప్పించి పోలింగ్ బూత్ వెళ్ళి వేయరు. పోలింగ్ బూత్ వెళ్ళి వేసేవాడు కష్టపడేవాడు పొద్దున్న సాయంత్రం దాకా ఆ రోజు సంపాదిస్తే కానీ మన జీవితం గడవదు అనుకునే వాడు ఓటు వేస్తాడు. అటువంటి వాళ్ళకి జగన్ గారు చేసిన హెల్ప్ అమోఘం, నభూతో నభవిష్యత్తని చెప్తాను నేను. అటువంటి వాళ్ళని మనం క్యాచ్ చేసి వాళ్ళని ఒక్కసారి ఎడ్యుకేట్ చేసి మీరు ఒకసారి ఓటు వేయండి, మీరు ఓటు అయిపోతే మళ్ళీ మీరు పూర్వపు స్టేజ్లో ఉండిపోతారు అని చెప్పే విధంగా కనుక మనం క్యాన్వాస్ చేస్తే కనుక మనం సరైన విధంగా మనకి ఏ డోకాలు లేదు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ పవర్ ఇన్ 2024 అంతే. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా కిరణ్ కూచిపట్ల గారు కాలిఫోర్నియా నుంచి, కిరణ్ గారు మీరు చెప్పండి. నమస్తే సింహ గారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు ఇక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు. సాక్షి టీవీకి కృతజ్ఞతలు. నిస్వార్థ ప్రజాసేవకుడు, రైతు బాంధవుడు, సంక్షేమ సారథి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఈ పుట్టినరోజు ఒక పండగ రోజు అనమాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి వల్ల కానీ ప్రతి కుటుంబాన్ని టచ్ చేయగలిగారు కాబట్టి ఆయన జన్మదినాన్ని తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండగ రోజుగా జరుపుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికిప్పుడు మనం చూస్తే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ట్రెండింగ్, హిజ్ బర్త్డే ఈజ్ ట్రెండింగ్ లైక్ ఎనీథింగ్. సో ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు ఎలా పొందుతున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన చేసిన ప్రతి సంక్షేమ పథకం అందాల్సిన వారికి కరెక్ట్గా అందింది. అది కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్లో లబ్ధి పొందారనేది వాస్తవం. అది రేపు 2024 ఎలక్షన్లో ప్రజలు బ్రహ్మరథం పడతారనే దానికి వాళ్ళు పడతారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. 2024 మళ్ళీ జగన్ అనే నేను అనే పదంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం సీఎంగా చూస్తాము. రానున్న ఇంకొక 2-3 టర్మ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. ముఖ్యంగా ఆయన పథకాలకు సంబంధించి నాడు నేడు కానీ లో దానిలో భాగంగా స్కూల్స్ని కానీ హాస్పిటల్స్ని కానీ ఎంత బాగా డెవలప్ చేశారనే దానికి మొన్న మేము ఇండియా వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా చూడటం జరిగింది. ఒక మా దగ్గరలోనే ఒక హై స్కూల్కి వెళ్తే వాళ్ళు మాకు ఈ ఫ్లాట్ ప్యానెల్స్లో ఎలా బోధన చేస్తున్నారనే దాన్ని వాళ్ళే స్వయంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారనమాట. ఇక్కడ అమెరికాలో చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే ఇవన్నీ గ్రాఫిక్స్లో చూపిస్తున్న గత ప్రభుత్వం లాగా గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు అనుకుంటారు. బట్ నేనైతే ప్రతి ఎన్ఆర్ఐని కోరుకునేది ఏంటంటే మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీ దగ్గరలోని పిహెచ్సి కానీ అంటే లోకల్ హెల్త్ సెంటర్ కానీ లేకపోతే ప్రతి హై స్కూల్స్ ఏదైతే డెవలప్ చేసిన హై స్కూల్స్లో కానీ వెళ్ళి ఒకసారి చూడమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది కంపల్సరీగా. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ఫ్యాను గాలి ప్రభంజనం తప్పకుండా వీస్తుంది. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం.
బే ఏరియా తరపున మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా వంశీకృష్ణ గారు ఉన్నారు. సో వంశీకృష్ణ గారు మీరు చెప్పండి ఈ సందర్భంగా జగన్ గారికి బర్త్డే. సీఎం అందరూ కూడా మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ప్రత్యేకంగా గత కొంతకాలంగా మనం చూసినట్లయితే ఈ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకుందామని, అదేవిధంగా ఆల్రెడీ కొన్ని కొన్ని కంట్రీస్ లో ఆల్రెడీ జరుపుకోవడం కూడా ఇన్ అడ్వాన్స్ జరిగింది. సో మీరు ఏ విధంగా అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? నమస్తే అన్న, థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్. ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికీ నా యొక్క నమస్తే. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట వైఎస్ఆర్ అభిమానులు కాదు, ఇది ఇక మీదట అది వైఎస్ అభిమానులే. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ వైఎస్ఆర్ని కూడా మరిపించే అంతటి మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలో ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉన్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను రీసెంట్గా ఇండియాకి వచ్చానన్న. ఇండియాకి వచ్చినప్పుడు కొంతమంది నాయకులు, లోకల్ నాయకులు, కార్పొరేటర్లు లేదంటే ఎంపీటీసీ సర్పంచ్లు, వీళ్ళు అన్నే మాటలు ఒకటే అన్న. మా చిత్తూరు భాషలో కరెక్ట్గా అన్న మాట ఏమంటే, మాత ఏం పని ఉందా బా ఇడుండే జనాలకి, అంతా ఆయన వస్తాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే చేస్తాడు, వీళ్ళకి మాతో సంబంధమే లేదు. అంటే సంబంధమే లేదు అంటే డైరెక్ట్గా ప్రజలకి సహాయం అందిస్తున్నాడు, అంటే నాయకులతో కూడా సంబంధం అవసరం లేనంతగా ఆయన మమేకమై, అదే ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, మనం చిన్నప్పటి నుంచి ఎలా అనుకుంటూ ఉంటామో, అంటే నాయకులు అంటే ఒక చీఫ్ మినిస్టర్ అయితే ఇలా చేయాలి అలా చేయాలని, అదే ధోరణి ఆయన చేయగలిగారు. ఎందుకంటే 151 సీట్ అత్యధికంగా మెజారిటీ ఆయనకు వచ్చింది కాబట్టి, ఇంతటి నాయకులను కూడా కాదని ఎలా ప్రజలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం, ఇంత గొప్పగా చేయాలనే ఉద్దేశం, ధైర్యం అన్ని కూడా ప్రజలే ఆయనకి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఆయన డెఫినెట్గా నిలబెట్టుకున్నాడు. ఎవరిని ఇక్కడ ఉన్నవారిని ఇంతకు ముందు ఏ ఒక్కరిని అడిగినా ఒకటే మాట అనేవాళ్ళు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి, లేదంటే అంత సంపాదించారు ఇంత సంపాదించాడు, సీఎం అయితే ఎంత దోచుకుంటాడు ఆలోచించండి, ఇట్లాంటి మాటలు చాలా వినబడేది. ఈరోజు ఏ ఒక్కడు కూడా ఆ మాట మీద అనట్లేదన్న. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అనేసి అనట్లేదు, ఇంకొక పల్లవి ఏదో అందుకున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అట్లనేసి ఏ ఒక్కడి నోట్లో కూడా నేనైతే లైక్ ఇన్ని ఎక్కడ విన్నా కానీ నేను ఆ మాట వినలేదు. ఈవెన్ మనకు ప్రత్యర్థులు సైతం ఇదే చెప్తున్నారు, ఆయన తినడం అయితే ఎక్కడా నేను కూడా చూడలేదు, ఎవరు ఎటువంటి లంచాలు కానీ ఇట్లాంటివన్నీ చాలా కూడా తగ్గింది, ఆ విషయంలో మేము కూడా అప్రిషియేట్ చేయాలి అటనే మాట చెప్తున్నారు. కాబట్టి ప్రతి వైఎస్ఆర్ అభిమాని, ప్రతి జగన్ అన్న అభిమాని కాలు రేగేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అటువంటి నేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరిన్ని వసంతాలు తనకు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు పరమశివుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి రమణ్ రెడ్డి గారు డాలస్ నుంచి అందుబాటులో ఉన్నారు. రమణ్ రెడ్డి గారు చెప్పండి, మీరు రమణ్ రెడ్డి గారు ఉన్నారా? జాయిన్ కావాలి అనుకుంటా సినిమా లాస్ట్ లో. ఓకే, మురళీ చంద్రబాబు గారు మీరు చెప్పండి. ఈరోజు సీఎం గారి బర్త్డే, అదేవిధంగా రానున్న ఎలక్షన్స్ గురించి. హలో మురళీ చంద్రపాణి గారు. హలో రైట్. నెక్స్ట్ సుందర్ గారు మీరు చెప్పండి ఈ సందర్భంగా మనకు అటు సీఎం గారి బర్త్డే, అదేవిధంగా ఎలక్షన్స్ కూడా రానున్నాయి, సో మీ అభిప్రాయం షేర్ చేయండి. మారుతి గారు అండి, మారుతి గారు చెప్పండి, మీరు చెప్పండి ఈరోజు సీఎం గారి బర్త్డే విషెస్ తెలియపరుస్తూ మీ అభిప్రాయం తెలియపరచండి. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సుమా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హ్యూస్టన్ నగరం నుంచి. ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సింది ఏంటి అంటే,
జగన్ అన్న బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో మనకు ఇమీడియట్ గా వచ్చే ఆలోచన ఏంటి అంటే, ఎందరో నాయకులు పరిపాలించారు, ఎందరో నాయకులు ప్రజలు చూశారు పరిపాలన ఎలా ఉంది అని చూశారు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ గారు, ఏ నాయకుడు కూడా ప్రజల దగ్గరికి పాలన అనేది ఇంత ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ కార్నర్ ఆఫ్ విలేజ్ కూడా పరిపాలన అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి దగ్గర అయ్యేటట్లు పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని, అన్ని విధాలా మనకి టీంను సెట్ చేసి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలే చేస్తారు అనేది మరిచిపోయేటట్లు పరిపాలన సాగించారనేది నా అభిప్రాయం. ముఖ్యంగా గత ప్రభుత్వంతో పోలిస్తే, మామూలుగా చెప్తాం, పోల్చడానికైనా ఒక 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 కంపారిజన్ ఉండాలి అని అనుకుంటాం, కానీ ఇది అన్కంపేరబుల్. బేసిక్గా ఒక రూలింగ్కి కంపేర్ చేయాలంటే కనీసం బేర్ మినిమం స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ కూడా మీట్ అవ్వలేని అపోజిషన్ ఉంది మన దగ్గర. ఏమీ చేయకపోయినా మళ్ళీ అరిచేతలో ప్రపంచాన్ని చూపించేంత మీడియాను వెనకేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఏదో చేసేసామనే భ్రమలు కల్పించి మళ్ళీ వస్తున్నారు. ఇన్ని రోజులు మేమేం చేసాము అని చెప్పకుండా ప్రతి దాంట్లోనూ తప్పులు చూపిస్తూ, అసలు అపోజిషన్ అంటే ఇలా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో ఉండే అపోజిషన్ ఏ స్టేట్లో అయినా ఈవెన్ హోల్ ఇండియాలో ఉందా అని చూస్తే మాత్రము మనకు ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఐ మీన్, ఇంతకంటే పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఇంకెవరుంటారు? ఇంత చేసినా కూడా ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది అనేది ఒక అభిమానిగా చాలా బాధేస్తుంది. అయితే ఆ బాధ అనేది కొంతమందికి చాలా కోపం కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైము వాళ్ళు చేసే విధానం చూస్తే అసలు ఇంక ఇలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అనేది ఒక పజిల్ కింద అనిపిస్తుంది. టిపికల్గా యూనో వీ కైండ్ ఆఫ్ సీ మనకిష్టమైన లీడరు మనము, అంటే మనము ఏదో వెనకేసుకొని రావాలి అనే ఉద్దేశంతో మనము మన మాకుండే అభిమానులు కూడా ఇక్కడ కానీ, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, మేము మాట్లాడుకునేదంతా కూడా మనం ఒక మనిషిగా ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మాట్లాడతాం. స్కేల్ ఉంటుంది వాళ్ళకి, అపోజిషన్కి దెర్ ఈస్ నథింగ్ దట్ దే కెన్ కంపేర్ అగేనెస్ట్, అండ్ అది చాలా ప్యాథెటిక్ అపోజిషన్ అని చెప్పుకోవాలి. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనే భావిస్తున్నాము. ముఖ్యంగా పరిపాలనని ప్రతి ఒక్క స్కీమ్ను కానీ, ఏ ఏజ్కి తగినట్లు ఆ ఏజ్కి ప్రతి ఒక్క స్కీము అందుబాటులో ఉండేటట్లు ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు. సో ఈ పరిపాలన ఇలాగే కొనసాగిస్తూ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే హోప్ ఇప్పుడు చేసిన దాని మీదే ప్రజలకి డెఫినెట్గా క్రియేట్ అయి ఉంటుందని అనుకుంటున్నాం. ముఖ్యంగా కిడ్స్కి చూస్తే, మేము చదువుకున్న స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని అమెరికాకి వచ్చాం. ఒక స్కూల్ అనేది ఎలా ఉండింది అని చూస్తే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు ఒక డ్రీమ్ స్కూల్ అయిపోయింది. ఐ మీన్ లైక్ మేము ఆ స్కూల్లో చదివామా అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి మా స్కూల్ మేము చూస్తే కూడా అదే స్కూలు కంప్లీట్లీ లైక్ ప్రైవేట్ స్కూల్ లాగా లుక్ వచ్చేసింది. బట్ అట్ ద సేమ్ టైం కిడ్స్ కూడా ఎలా ఉన్నారు అంటే, కాంపిటీషన్ కానీ, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో ఏపీ స్టూడెంట్స్ లైక్ ఇన్ ఎంటైర్ ఇండియాలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తే, ఓన్లీ ఏపీ స్టూడెంట్సే అమెరికా వరకు వచ్చి ఈవెన్ WHOలో అంతా కూడా ఫుల్ ప్రజెంటేషన్స్ చేయించి ఇక్కడంతా తిరిగి కనీసం లైక్ అలాంటి అపార్చునిటీ కూడా క్రియేట్ చేశారు జగన్ గారు. సో అది లైక్ ఎవరు కంపేర్ చేయలేము అసలు. ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేయలేని పని గవర్నమెంట్ స్కూల్ చేయగలిగింది అంటే, ఇంకా మిగతా డెవలప్మెంట్స్ అన్ని చూస్తే కూడా డెవలప్మెంట్ అనేది టీడీపీ వాళ్ళు చెప్పడం మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. పబ్లిక్ సెక్టర్ లైక్ వస్తే, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లైక్ బట్ ఆల్సో లైక్ హెల్త్ కేర్ అవ్వచ్చు, నెక్స్ట్ పబ్లిక్ సర్వీసెస్ అవ్వచ్చు. ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇప్పుడు మనకి విలేజ్ వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత లైక్ వాళ్ళ సర్వీసెస్ డోర్ స్టెప్స్ వరకు ఈజీగా వితౌట్ ఎనీ
హెసల్ పనులు అన్ని జరిగిపోతున్నాయి. సో ఇలాంటి పరిపాలన ప్రజలకి క్లియర్ గా ఐ థింక్ ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తూ ఉంటుందని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇలాంటి పరిపాలన ఈవెన్ డ్రీమ్ కూడా చేసినరని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇంతకుముందు కంపేర్ అది చెప్తున్నాను కదా, ఇంతకుముందు కంపేర్ చేయాలి అంటే దేర్ ఇస్ నథింగ్ దే కెన్ షో యాజ్ లైక్ మేము ఇది చేసాము అని చెప్పేంత పాయింట్స్ తో వాళ్ళు వచ్చి ప్రజల్ని ఓటు అడిగే పరిస్థితుల్లో లేరు. కానీ ఏదో విధంగా మబ్బి పెట్టే పనిలోనే ఉన్నారు, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనే మేము అనుకుంటున్నాం. 175 స్థానాలు అనేది ఖచ్చితంగా సాధిస్తామని అనుకుంటున్నాం. ఎందుకు అంటే జగన్ అన్న చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది, చేసే పనిలో శ్రద్ధ కేర్, నెక్స్ట్ ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఆలోచన తన యొక్క ప్రతి అడుగులోనే కనిపిస్తోంది. అది అలా పాజిటివ్ గా చూసే వాళ్ళకే తెలుస్తుంది. కావాలని ప్రతి దాంట్లోనే కామెంట్ చేసి ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసి లేనిపోనివి అబద్ధాలన్నీ చెప్పడం అనేది మీడియాలో సర్వసాధారణంగా ఉంది ఏపీలో. సో ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏం చేస్తారు వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే అబద్ధాలు అనేటివి ఎక్కువ కాలం నిలబడవు. సో రాబోయే ఎలక్షన్ నిజాయితీగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి మన పార్టీని ఎన్నుకుంటారని, 175 స్థానాలు గెలుస్తామని మేమందరూ భావిస్తున్నాం. జగన్ అన్నకి వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే అన్న, వి లవ్ యూ, వి లుక్ ఫార్వర్డ్ టు సీ యూ అగైన్ యాజ్ ఎ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అన్న. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనకి భుజిబాబు న్యూజిలాండ్ నుంచి ఉన్నారండి. సో భుజి గారు మీరు చెప్పండి, సో ఈ సందర్భంగా సీఎం గారికి విషెస్ తో పాటుగా మీ ఒపీనియన్. ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ యాజమాన్యానికి, మరి సింహ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సింహానికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మనం జనరల్ గా ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. అది ఏంటి అని అంటే, ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి మాట్లాడుకునేంత అర్హత ఉందా లేదా అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కానీ. అయితే వైఎస్ జగన్ గారి గురించి ఆయన ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఒక్కసారి ఆయన యొక్క జీవిత చరిత్ర మనం అందరం చూసినట్లయితే, ఇది మన తెలుగు వాళ్ళు చెప్పిందో లేకుంటే మనం ఆయన అభిమానించే వాళ్ళు చెప్పిందో లేదా ఆయన పార్టీ కార్యకర్తలు చెప్పిందో కాదు, కానీ వారిని దగ్గరుండి చూసిన అంటే ఆయన యొక్క విజయాన్ని ఆయన పడినటువంటి కష్టాన్ని చూసి అతను ఏ విధంగా ఒక పట్టుదలతో కృషితో అతను ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అనే విషయాన్ని. సో వేరే దేశాల్లో ఉన్నటువంటి లండన్లో అయితేనేమి, అమెరికాలో అయితేనేమి, ఆస్ట్రేలియా అయితేనేమి, పెద్ద పెద్ద కాన్సులేట్స్ కూడా జగన్ గారి యొక్క విజయాన్ని ఆయన హార్డ్ వర్క్ ని, కమిట్మెంట్ ని, పట్టుదలని ప్రశంసించడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఈరోజు మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తున్నాము. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఎటువంటి పరిపాలన అనుభవం లేదు, కేవలం ఒక ఎంపీగా మాత్రమే చేశారు. ఒక పరిపాల మరి 40 సంవత్సరాల నుంచి నేను రాష్ట్రాన్ని పరిపాలించాను, ఒక గొప్ప అనుభవం ఉందని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా చేయలేనటువంటి గొప్ప పనులు ఈరోజు వైఎస్ జగన్ గారు మనకి మన రాష్ట్రంలో చేసి చూపించడం జరిగింది. అయితే వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు వారి యొక్క ఎలక్షన్ వచ్చే టైంలో ఎట్లా ఉంటుందంటే, నాకు ఓటింగ్ వచ్చే గ్రూప్ ఎక్కడుంది, సో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు లేదంటే డిగ్రీ అయిపోతున్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు, ఎంప్లాయీస్, వీళ్ళనే చూస్తారు. ఎందుకనంటే అవి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు నిదర్శనంగా మనం ఇంతకాలం చూస్తూ వచ్చాం. అయితే ఒక నిస్వార్థ రాజకీయ నేతగా, రాజకీయ నాయకుడిగా ఈరోజు మనం ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పుకోవాలని అంటే అది ఒక జగన్ గారికే సాధ్యమవుతుంది. ఆ జగన్ గారి పేరుని చెప్పుకోవాలి. సో ఎందుకు చెప్పుకోవాలని అంటే, మనం స్కూళ్ళల్లో చూసినట్లయితే జగన్ అన్న గోరుముద్ద. సో పిల్లల్ని ఎంత ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఎంత ఇప్పుడు మనం పల్లెటూరులో కానీ ఇంకా ఏదన్నా విలేజెస్ పరిస్థితులకు వెళ్తే చాలా వరకు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి సంపూర్ణమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా జగన్ అన్న తన యొక్క పాదయాత్రలో చూసి దగ్గరుండి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని పిల్లలకు కూడా ఏదో ఒకటి చేయాలి, నాకు ఓట్లు వేసిన వాళ్లే కాదు
ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు, ఈ యొక్క తరాలు కూడా మారాలి అని అంటే ఒక జనరేషన్ చేంజ్ చేయాలని ఒక గొప్ప సంకల్పంతోనే జగన్ గారు జగనన్న గోరుముద్ద అని, సో నాడు నేడు అనే కార్యక్రమ అంశం ద్వారా స్కూల్స్ అన్నిటిని కూడా బాగు చేయడం అని కానీ. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉంటాడండి, 40 సంవత్సరాల అనుభవం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఓదరగొడుతుంటాడు. చివరికి పివి సింధు గారు మెడల్ కొట్టిన అంబటి రాయుడు గారు ఐపీఎల్లో సెలెక్ట్ అయినా కూడా అది నా వల్లనే జరిగిందని చెప్పుకునేటువంటి ఒక అసమర్థ 40 సంవత్సరాల రాజకీయ నేత మన రాష్ట్రంలో ఉంటే మన యొక్క దరిద్రంగానే భావించాలి. అయితే ఇక్కడ జగన్ గారి యొక్క విషయానికి వస్తే ఏది కూడా నాకు ఆయన జగన్ గారు మొదటి రోజే చెప్పారు, నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఒక సిస్టాన్ని తీసుకున్నారండి, ఏదైతే సిస్టమ్ ఉందో అది వైఎస్ఆర్ గారు ఆయన తండ్రి గారు ఆయనకు చూపించినటువంటి ఒకే ఒక్క పాలసీ ఏంటంటే సాచ్యురేషన్ పద్ధతి. సో సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్క పథకం అయితే కానీ ప్రతి ఒక్క లబ్ధి అనేది ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా పొంది తీరాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ప్రతి చేసే ప్రతి పనిలో కూడా నా యొక్క ప్రజలకు ఏం జరుగుతుంది, నా యొక్క రాష్ట్రానికి ఏం జరుగుతుంది, దానివల్ల దేశానికి ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం గత పాలకుల గురించి ఒకసారి చూసుకుంటే ఏ ఒక్కరు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళని అమెరికా వెళ్ళి అమెరికాలో అక్కడ మన యొక్క గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు పర్ఫామ్ చేయాలనే ఆలోచన అసలు ఇంతవరకు ఎవరికి రాలేదు. సో అటువంటి ఒక దృఢ సంకల్పం, ఒక గొప్ప ఆలోచన, గొప్ప నాయకుడు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ చేరి జగన్ గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. నిజంగా ఆయన ఒక దార్శనికుడు, ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని అభిమానించడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఆయన కింద పనిచేయడము, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఆయన అభిమానులము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలము, మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నామండి ఇక్కడ. సో ఇక్కడ అనేక మంది అడుగుతూ ఉంటారు, మేము కొన్ని చెప్పుకుంటూ ఉంటాము, మా ప్రాంతంలో ఇలా జరుగుతుంది, సో మా ప్రాంతంలో ఇలా జరుగుతుంది. సో కొంతమంది ఇక్కడ మాకు ఫారిన్ కంట్రీస్ లో మనందరికి తెలుసు వైట్స్ అంటారు. సో ఇప్పుడు మేము న్యూజిలాండ్ లో కివీస్ అంటాం వీళ్ళని. సో కివీస్ మా కొలీగ్స్ తోనైతేనేమి మా ఫ్రెండ్స్ తో మేము చెప్తూ ఉంటాం ఇట్లా మా సీఎం గారు ఇక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఎన్ని, ఇప్పుడు ఒక రాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజెస్ ప్రారంభించింది, వాటిలో ఎన్ని పూర్తి చేస్తుంది, మళ్ళీ దానికి అసలు ఈ చేసే ప్రతి ఒక్క పని కూడా మనం ఒకసారి కూలంకషంగా ఆలోచిస్తే ఈ రోజు ఇచ్చినటువంటి ఒక గంట సరిపోదు కానండి, కనీసం ఒక వారం రోజులైనా సరే జగన్ గారు చేసినటువంటి అంశాల గురించి మాట్లాడుతూనే ఉండేంత పని ఈ రోజు రాష్ట్రంలో చేయగలిగానండి. సో ఎవరైనా సరే మనం ఒక పని చేయకపోయినా కూడా చేశాము, ఇదిగో నేను నీకు అది చేశాను మర్చిపోయావని చెప్పేసి మనతో మాట్లాడి మన దగ్గర నుంచి లబ్ధి పొందాలని చూస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజల కోసం నా మనుషులుగా సొంత వ్యక్తులుగా అనుకొని ఎంతో చేసి ఈరోజు అతను పబ్లిక్ గా చెప్తున్నారు నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి, మంచి చేయకపోతే ఓటేయకండి అనేసి చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వినిపిస్తుందండి? అటువంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప పని చేసినటువంటి జగన్ అన్న ఎన్నో మేలులు, పోర్టులు అయితేనేమి, డెవలప్మెంట్ విషయం రోడ్లు అయితేనేమి, గత పాలకులు చేసినటువంటి రోడ్లు జగన్ అన్న వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే పోయినాయంటే వాడు ఎంత మరి క్వాలిటీతో ఆ రోడ్లు వేశారనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మరి జగన్ అన్న వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క రోడ్డు కూడా బాగు చేయడం జరిగింది, ప్రతి ఒక్క స్కూల్ హాస్పిటల్ బాగు చేయడం జరుగుతుంది. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఒక క్లిష్టం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశాలు రాష్ట్రాలు కూడా అతలాకుతలమైనటువంటి కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ మన యొక్క రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా చెప్పిన టైంకి చెప్పిన విధంగా ప్రజలకు అందజేసినటువంటి ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వారిని అభిమానిస్తున్నటువంటి ఒక అభిమానిగా మరి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. జగన్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, సో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి న్యూజిలాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున మరి జగన్ గారికి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కంక్లూడ్ చేసే ముందు ఒకసారి ప్రదీప్ గారు, అదేవిధంగా కేవి గారు, వాసుదేవరెడ్డి గారితో మనం క్లోజ్ చేద్దాం. ప్రదీప్ గారు చెప్పండి ఫైనల్ గా, అంటే ఓవరాల్ గా మనకి
విశ్లేషణనే కాకుండా భవిష్యత్తులో పార్టీకి సంబంధించిన శ్రేణులను కానీ అదేవిధంగా కార్యకర్తల్ని ఇలా ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ దూరంలో ఉన్నా కూడా వీరందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఏ విధంగా వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మీ సలహా సూచనలు చెప్పచ్చు. ఎస్ సింహ గారు, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనం ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం అర్థం చేసుకొని మనం 10 మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్లలో ఉన్న చిన్నపిల్లల పైన, అంటే వాళ్ళకు ఓట్లుండవు కానీ చిన్నపిల్లల పైన ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఒక పిల్లగాడు లేకపోతే ఒక చిన్నారి బాగుపడితే అక్కడ ఉన్న గ్రామంలో చాలా మంది బాగుపడతారు. సో మనం ఈ విషయాల్ని ప్రజలకు వివరించాలి. 5 ఏళ్ల కాలం ఎవరికి ఏ రాజకీయ నాయకుడికి కూడా కంప్లీట్ గా సిస్టమ్ ని మార్చడానికి టైం సరిపోదండి. అందులోనూ మనం 2 ఏళ్ళు కోవిడ్ వల్ల టైం ని కోల్పోవలసి వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన ఈ కార్యక్రమాలన్నిటినీ అవి ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం మరొకసారి అవకాశం ఇవ్వాలి. అండ్ ఆల్సో ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి ఆ భరోసా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా లైఫ్ బాగుంటుంది, మా యోగక్షేమాలు ఆయన చూసుకుంటారన్న భరోసా ప్రజలకు కల్పించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. తను అనుకున్న కార్యక్రమాలు మరింతగా ప్రజల్లోకి చేరువై పేదవాడు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అండ్ దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కార్యకర్తల్ని నేను కోరేది ఏంటంటే, ప్రతిరోజు మీ సమయంలో 1 గంట 2 గంటలు 3 గంటలు మీకు వీలైనంతగా పార్టీ కోసం మీరు కష్టపడండి. నా దృష్టిలో ఒకటే సింహ గారు, నేను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేది 2019కి ముందు కూడా నేను చెప్పింది ఒకటే, మనం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే పేదవాడికి సపోర్ చేసినట్లే, పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపినట్లే. మనం డైరెక్ట్ గా మనం అందరికి మనం హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం హెల్ప్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తే పేదవాడికి హెల్ప్ చేసినట్లే. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ని, డైహార్డ్ ఫ్యాన్స్ ని నేను కోరేది ఒకటే, కష్టపడదాం. ఈ 3-4 నెలలు మనం కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకోగలిగితే అది పేదవాడికి మనం మంచి చేసినట్లే. థ్యాంక్ యూ సింహ గారు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా కేవీ రెడ్డి గారు మీరు చెప్పండి, ఈ సందర్భంగా మీరు ఎటువంటి పిలుపునిస్తున్నారు? సో థ్యాంక్ యూ సింహ. సో డెఫినెట్ గా మేమంతా ఎన్ఆర్ఐస్ అందరం కలిపి ఒక తాటి మీదకి వచ్చి ఈ జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకంటూ ఒక విజన్ ఉంది, అది చాలా ప్రోగ్రామ్స్ ఆల్రెడీ హీ స్టార్టెడ్ అవన్నీ కూడా ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, అంటే కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నవని, అంటే హామీలు అన్ని 99.5% ఇందాక చెప్పినట్టు అన్ని చేశారు కానీ కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లైక్ సచ్ యాజ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఆయన మొత్తం అనుకున్న 17 మెడికల్ కాలేజెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయలేనని ఒకేసారి పర్మిషన్స్ తీసుకొని వచ్చేసి మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ 5 స్టార్ట్ అయినాయి. ఇవన్నీ మిగతా కూడా అలాగే కంటిన్యూ అయిపోయి మిగతా కాలేజీలు కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఆయనే సీఎం రావాలి. ఇలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రజలను చూసుకునే మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగన్ గారే రావాలి. ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు, ఇందాక చెప్పినట్టు ఆ ప్రోగ్రామ్స్ లిస్ట్ చేసుకుంటూ పోతే ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు ఆల్రెడీ మొదలెట్టాడు 20,000 కోట్లతో, అవి ఫినిష్ కావాలి. తర్వాత 10 ఫిషింగ్ హార్బర్స్ అవి ఫినిష్ కావాలి. వీటి వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే వెలుగొండ టన్నెల్ అనేది 18 కిలోమీటర్లు మొదటి టన్నెల్ జగన్ పూర్తి చేశాడు, 2 టన్నెల్ కూడా అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి. ఎయిర్పోర్ట్ చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే అన్ని అనుమతులు సాధించి ఆయనే మొదలుపెట్టారు. సో ఆయన మన గ్రంథి మల్లికార్జునరావు గారు చెప్పినట్టు వైఎస్ఆర్ గారి హయాంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కడితే జగన్ గారి హయాంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తోంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ప్రతి ఒక్కటి, అంటే పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలంటే మళ్ళీ జగన్ గారే రావాలి. మేమంతా కూడా ఒకటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము, ఇండియాకి ఫోన్ కాల్స్ చేయడము, తర్వాత ఎందుకు మన జగన్ గారే మళ్ళీ రావాలని దాన్ని సపోర్ట్ చేస్తూ రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్తో సోషల్ మీడియాలో చెప్పడం కానీ ఇండియాకి కాల్ చేసి కన్విన్స్ చేయడం కానీ చేయాలి. ఆఫ్ కోర్స్ యూనో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాడు, వాటి గురించి కూడా మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాన్ని మేము అలా కంటిన్యూ చేసేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాము సింహ. థ్యాంక్ యూ.
రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా వాసుదేవ రెడ్డి గారు మీరు చెప్పండి. సో ఓవరాల్ గా అంటే ఇటు సీఎం గారికి ఇది సీఎం గా ఆయన బాధ్యతలు చేపట్టినాక 5th బర్త్డే, సో అదే విధంగా మరి ఎలక్షన్స్ కూడా రానున్నాయి, సో ఈ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం. ఒకటి సినిమా గారు మీకు మరి థ్యాంక్ యూ ఈ మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. నేను ఒక వైద్యుడిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ప్రతిసారి ఇండియా పోయినప్పుడు కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాను. మనకు కావాల్సింది గట్టిగా ఉన్న రంగాలు ఏది, వైద్య రంగం, ఉద్యోగాలు, వ్యవసాయము, ఎడ్యుకేషన్, ఇవి స్ట్రాంగ్గా ఉండాలని ప్రతి తండ్రి తల్లి కోరుకుంటారు. నేను ఒక వైద్యుడిగా వైద్య రంగంలో ఏం విప్లవాత్మకమైన మార్పులు ఏం జరుగుతున్నాయో చెప్తాను. జగనన్న ఆరోగ్య సురక్ష అన్న ప్రోగ్రాము ఇస్ అ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఇది ఎలా అంటే ప్రతి గ్రామాన్ని వడిసి పట్టి ఇంతకుముందు ఎప్పుడూ జరగనట్టుగా వైద్య శిబిరాలు జరిపిస్తూ అన్ని రోగాలకి టెస్టులు చేస్తూ అక్కడే ట్రీట్మెంట్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇవ్వలేకున్న పరిస్థితుల్ని నెక్స్ట్ లెవెల్ రెఫరల్ సెంటర్కు పంపిస్తూ చేస్తున్న మహా అద్భుతమైన ప్రోగ్రామ్ జగనన్న ఆరోగ్య సురక్ష. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లను పెట్టి ఒక డాక్టర్ క్లినిక్లో ఉంటాడు, ఇంకొక డాక్టర్ గ్రామాల చుట్టూ తిరుగుతూ వైద్యం చేస్తున్నారు. ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలేదు మన జగనన్నకు తప్ప. అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజ్, మన మిత్రులు అన్నట్టు కొత్త మెడికల్ కాలేజెస్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్స్ పెడుతున్నారు సింహ గారు. క్యాన్సర్ సెంటర్స్ అయితే కానీ, ఐసీయు, న్యూనేటల్ సెంటర్స్, ఇటువంటి అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వైద్య రంగాన్ని కంప్లీట్గా ఇన్నోవేటివ్ చేంజెస్ మార్చేస్తున్నారన్నమాట మన ముఖ్యమంత్రి. మీరు కూడా ఈ రంగంలో చాలా చాలా వర్క్స్ని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది కదా హెల్త్ రిలేటెడ్. అవును. ఇప్పుడు ఇంకొక విధంగా మన ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్ ఏంటంటే, ఏ రాష్ట్రంలో కూడా కాంప్రిహెన్సివ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ అవుతా ఉంది. మన ముఖ్యమంత్రి గారు ప్రతి సెకండ్ ఆలోచిస్తుంటారు ఏ విధంగా మంచి చేయొచ్చు నేను పేదవాడికి అనేసి. సో మన ఈ మెంటల్ హెల్త్ కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. తర్వాత ఏంటంటే వ్యవసాయ రంగంలో చూడొచ్చు, వ్యవసాయం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటే కానీ ప్రతి ఒక్కడు పేదవాడికి పొట్ట నిండదు. ఆరోగ్య ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు, ఇటువంటివి వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు అనమాట. ఇంకొకటి సింహ, మేమందరూ వివిధ దేశాల్లో ఉండడానికి కారణం ఏంటి, విద్య. విద్యా రంగంలో మన సొంత పిల్లలాగా మన ముఖ్యమంత్రి గారు రోజుకొక మెన్యూతో క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు. అదేవిధంగా పేదవాడు హాస్టల్లో ఉండి డబ్బు కట్టుకోలేకుండా వాళ్ళకి ఆయనే డబ్బు ప్రభుత్వ తరఫున డబ్బులు ఇస్తున్నారనమాట. ఇంతకుముందు అమ్మాయిలు బాత్రూమ్కి పోవాలంటే కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి స్కూల్ మానేసిన సందర్భాలు ఎలా విన్నాం మేము, అరే బాత్రూమ్ కూడా లేదు మేము స్కూల్కి పోమని. ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బాత్రూములు ప్రతి స్కూల్లో ఉన్నాయన్నమాట. అటువంటి విషయాలు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మాకు. ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిలాగా ఆలోచించి పిల్లలకి ఎటువంటి మంచి చేయాలి, మనము వాళ్ళు స్కూల్కి పోవాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు విద్య ఉంది సింహ గారు. ఇప్పుడు మన స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మన పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరో 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో, ఇప్పుడు ఇండియా పటంలోనే పెట్టారు ఆంధ్రప్రదేశ్ని 1, అన్ని మెట్రిక్స్లో 1 స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉంటూ ఇంకో 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని 1గా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సింహ. అదేవిధంగా మీరు అడిగారు ఎన్ఆర్ఐగా మేమేం చేయగలము ఎలక్షన్లో అని, ప్రతి ఎలక్షన్లో ఓటర్ టర్నౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ఎన్ఆర్ఐగా ఒక్కొక్క గ్రామాన్ని ఒక బ్లాక్గా తీసుకొని రోజు మన విలేజ్లో ఉండే లీడర్స్ని లీడర్స్తో మాట్లాడుతూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళకేమైనా కావాల్సిన అవసరాలు మన పరిధిలో మేము ఎన్ఆర్ఐగా చేస్తూ రేపు ఎలక్షన్లో వాళ్లే అన్నమాట ఓటర్ని పోలింగ్ బూత్కు తీసుకెళ్లేది.
అలా చేయగలిగితే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన వై నాట్ 175 అన్న మార్క్ని మేము ఈజీగా అందుకుంటామని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రతి ఎన్ఆర్ఐ మిత్రుడికి మేమిచ్చే సలహా ఏంటంటే, మన గ్రామాన్ని ఉన్న మిత్రులకు రోజు మాట్లాడదాం, లీడర్స్ని ఎంకరేజ్ చేద్దాం, మన మండలం మన నియోజకవర్గాల్లో ఉన్న మిత్రులతో మాట్లాడుతూ రేపు ఎలక్షన్ జరిగినప్పుడు పోలింగ్ బూత్కి ఓటర్స్ని తీసుకుపోయేటట్టుగా మన సహకారం అందించి 175 సీట్లకి 175 గెలిచి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం అయితే కానీ, ఆరోగ్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఉపయోగపడేటట్టుగా మన వంతు కృషి చేయాలని మన ఎన్ఆర్ఐ మిత్రులకి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అశ్వరి దేవరెడ్డి గారు. అదేవిధంగా ఈ షోలో పాల్గొన్న ఎన్ఆర్ఐస్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, మీరు వచ్చి మీ సమయాన్ని వెచ్చించినందుకు. సో ఇది ఇటువంటి షో. సో ముఖ్యమంత్రి గారికి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో వారి భాగస్వామ్యాన్ని కల్పించుకుంటూ వారి వారి అవకాశం ఉన్న చోట ప్రతి చోట వారి గళాన్ని విప్పుతూ, సో ఖచ్చితంగా అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని వారి మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.